సభకు నమస్కారం. ఈరోజు జడ్చర్ల పట్టణంలో 100 బెడ్రూమ్ల హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీర్ హరీష్రావు గారు, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు మరియు శాసనసభ్యులు లక్ష్మణరెడ్డి గారు మరియు దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు మరియు వైద్య కార్పొరేషన్ చైర్మన్ ఎర్రల శ్రీనివాస్ గారు అదే విధంగా జిల్లా పరిషత్ చైర్మన్ సర్నా సుధాకర్ రెడ్డి గారు వైస్ చైర్మన్ యాదయ్య గారు మరియు డిసిఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు మరియు ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ వాల్య నాయక్ గారు మరి అదే విధంగా కలెక్టర్ గారు మరి ఎస్పీ గారు మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు మీడియా మిత్రులకు సభకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపై నా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మనం చూస్తున్నాము తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మహబూబ్నగర్ జిల్లా పరిస్థితి ఇంతకుముందు గతంలో ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో ఏదో కల్లబల్లి మాటలు కాదు రోజు మనం తిరిగి చూస్తున్నాం ప్రతి కాన్స్టిట్యూన్సీలో కండ్ల కట్టినట్లు పనులు కనిపిస్తున్నాయి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవాళ మహబూబ్నగర్ చూడని జడ్జర్ల చూడని దేవరకద్ర చూడని ఎక్కడ పోయినా ఒక క్రమశిక్షణ విధానం వలన అది ఎందుకొరకంటే మన ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన విధానము వలనే ఈరోజు ఎంతో అభివృద్ధి చెంది ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ విషయంలో ఒక్కటి చెప్పిండంటే 10 ఏపిచ్చి చూపించిండు ఇప్పటిదాకా అది నిజమా కాదని మనం ఒక్కసారి ఆత్మవిమర్శలు చేసుకోవాలి ఎందుకొరకంటే చూస్తున్నాం ఈరోజు ఎవరే కాని నాయకుడు ఒక ప్రజల యొక్క సమస్యలు ఏంది వాళ్ళ అభివృద్ధి ఏంది రాష్ట్ర అభివృద్ధి ఏంది కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి ఏంది దాని గురించి మాట్లాడాలి కానీ ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు ఈరోజు ఒక రెడ్డి అయ్యి రెడ్డి కులానికి తలవంపుగా చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి మరి ఏ విధంగా ఒక నాయకుడు అనుకొని ఫీల్ అవుతాడో ఆయనకే అర్థం కావాలి ఎక్కడ పోయినా ఒక వ్యక్తిగతమైన విమర్శలు తప్ప ప్రజలకి నేను ఇచ్చేస్తున్నా రాష్ట్రంలో ఈ డెవలప్మెంట్ లేదు నేను అది చేస్తున్నా అని నువ్వు మాట్లాడాలి కానీ ఇవంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతున్నావు ఎందుకంటే నీకు ఎక్కడ మాత్రం ఏ వేకెన్సీ లేదు మన ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలనలో ఇవాళ ప్రజలు అన్ని విధాలుగా అభివృద్ధి చెంది ఎక్కడ ఏ మూలన చూసినా అభివృద్ధి జరుగుతుంది ఎక్కడ మాట్లాడడానికే నీకు సంధి లేదు అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి నీవు చూస్తున్నావు ఈరోజు ఎందుకంటే నీవు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా చేసినావు ఇప్పుడు నీవు తెలుగుదేశంలో ఉండి కూడా ఎటువంటి చీటింగ్ పనులు చేసినావు అది ఇప్పుడు చేసే నువ్వు చీటింగే తప్ప ఈ విషయాలు ఒకపారి ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈ అభివృద్ధిని చూసి నీ ఓర్వ లేక ఎటువంటి నీకు సమస్య కనిపించక ఈరోజు విషయాలు మాట్లాడుతున్నావంటే నీ యొక్క స్వభావానికి నిదర్శనమని నేను చెప్తున్నా ఎప్పుడే కానీ ఈ ఇప్పుడు చూస్తున్నాం మనం ఈ జడ్జల్ల నియోజకవర్గంలో ఈ డబుల్ బెడ్రూమ్ బిండ్లు కానీ ఈరోజు మిగతా విషయాలు కానీ అభివృద్ధి చెందుతున్నాయో మనం అందరం చూస్తున్నాం ఇదొక్కటే కాదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందున్నాయి ఇవాళ మిషన్ భగీరథ నీళ్లు కానీ 24 గంటల కరెంటు కానీ ఈరోజు చూస్తున్నాం అదేవిధంగా ఈ అభివృద్ధి కార్యక్రమాల వలన పంటలు విచ్చలవిడిగా అండి ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ ఊరిలో చూసినా పుష్కలమైన పంటలతోటి ఈరోజు ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విచిత్రమైన పంటలు ఇవాళ దేశానికి ఆదర్శంగా దేశానికి అన్నం పెట్టే పరిస్థితి ఇవాళ మన తెలంగాణకు వచ్చిందంటే ఇది మన ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన విధానం కాదా అని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి అది కండ్ల కనిపిస్తుందా ఈ కాంగ్రెస్ నాయకులకు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి వాళ్ళు ఈ అభివృద్ధి అనేది ఏ విధంగా ఉన్నదో వాళ్ళకు మన ముఖ్యమంత్రి గారి యొక్క ఈ అభివృద్ధి చూసి నేర్చుకోవాలని చెప్తున్నాను నేను ఎందుకంటే ఇదొక్కటే కాదు ఇక మన ఈ పాలమురంగారెడ్డి ప్రాజెక్టులు కూడా ఈ విధంగా కావడానికి ఈ లేట్ కావడానికి కూడా ఈ మహానాయకుల యొక్క సమస్యల వల్లనే ఈరోజు మన పాలమురంగారెడ్డి ప్రాజెక్టు కూడా వెనుకబడ్డది అందుకొరకే నేను సభాముఖంగా తెలియజేయడం ఏమనగా మన యొక్క ఈ మన ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన విధానం కానీ మన ఈ ప్రతి ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ
ఈ రోజు ఏ విధంగా రాత్రింబవళ్ళు కృషి చేసి మన రాష్ట్రాన్ని గాని కాన్సెన్స్ గాని అభివృద్ధి చెందుతున్నాయో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.